అప్పు పుట్టలే అందుకే రుణమాఫీ చేయలే ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు గత ప్రభుత్వం వలన ఇలాంటి పరిస్థితి సోనియమ్మ బర్త్డే వరకు చేస్తాం అంటే ఏదో డిసెంబర్ తొమ్మిది వరకు ఇంకా రెండు నెలలు టైం పెట్టింది మళ్ళీ తన తాకట్టు పెట్టినా రైతు బీమా ఇస్తాం అశ్వరావుపేటలో మంత్రి తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు తెలివి ఉండే మాట్లాడుతున్నారో తెలివి లేక మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు కానీ ఒకసారి అప్పు పుట్టలే అని చెప్తా ఉన్నావు కదా ఎంత అప్పు తెచ్చినో తెలుసా ఇప్పటికీ ఇప్పటికి మీరు తెచ్చినటువంటి అప్పు ఎనభై వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు తెచ్చిరు ఎనభై వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు ఎనభై వేల ఐదు వందల రూపాయల అప్పు ఐదు వందల కోట్ల రూపాయల అప్పు తెచ్చి మరి ఏం చేసిరు మీరు మీరు ముక్కుతూ ముగుతూ రుణమాఫీ చేస్తా అని చెప్పింది ఎంత ముప్పై ఒక్క వేల కోట్లతోని చేస్తా అని చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తా అని చెప్పారు మీరు తెచ్చిన అప్పు ఎంత ఎనభై వేల ఐదు వందల కోట్లు ఇవేమో మనం నోటికి చెప్పేటువంటి లెక్కలు కాదు మీకు నేను డేటాతో సహా రాసి చూపిస్తా కొంచెం లేట్ అయినా సరే మీకు చూపిస్తా ఒక్క నిమిషం ఇది ఏ రోజు ఎంతెంత అప్పు తెచ్చిర్రో ఇలా మొత్తం ఇలా భాగవతం అంతా ఉంది ఇది రెండు వేల ఇరవై మూడులో వీళ్ళ అధికారంలోకి వచ్చిన మంత్ డిసెంబర్లో తెచ్చినటువంటి అప్పు పంతొమ్మిది తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వందల రూపాయలు అప్పు తెచ్చి తొమ్మిది వందల కోట్ల అప్పు తెచ్చిర్రు మళ్ళా దీనికంటే ముందు పన్నెండు తారీఖు పన్నెండవ నెల ఇరవై మూడు ఇప్పుడు ఒక ఐదు వందల కోట్ల అప్పు ఇక ఇక్కడి నుంచి పోయినాక మీకు అన్నీ కూడా వివరిస్తా చూడండి ఒక్క నిమిషము ఇంత అప్పు తెచ్చి అప్పు పూడతలేదు అందుకే రుణమాఫీ తెచ్చిన పంత ఎవడు మింగిండు నువ్వు మింగినావా నీ ముఖ్యమంత్రి మింగిండా ఎవడు మింగిండు ఒకటవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఎంత అప్పు తెచ్చిండు అయ్యా పద్నాలుగు వందల కోట్లు తెచ్చిండు ఇంకా ఇరవై మూడవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఎంత అప్పు తెచ్చిండు వెయ్యి కోట్ల అప్పు తెచ్చిండు మరి ఎక్కడ ఈ పైసలన్నీ ఆరవ తారీఖు రెండవ నెల ఇరవై నాలుగు ఈడెంతది తెచ్చిండు రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు రెండు వేల కోట్లు చూడండి పదమూడు తారీఖు రెండవ నెల ఇరవై నాలుగు ఇప్పుడు ఎంత తెచ్చిండు వెయ్యి కోట్ల అప్పు తెచ్చిండు ఐదవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రు పన్నెండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు మూడు ఇరవై నాలుగు మళ్ళొక రెండు వేల కోట్లు ఇరవయో తారీఖు అదే నెల మూడవ నెల ఇరవై నాలుగు మార్చిలో ఇరవై తారీఖు తారీఖున తెచ్చిండు మళ్ళొక రెండు వేల కోట్లు తెచ్చిండు మొత్తం ఒకటి నెల ఆరు వేల కోట్లు అప్పు తెచ్చిండు ఇక్కడ కావాల్సిందంతా కేవలం ఇలా ముప్పై ఒక్క వేల కోట్లు తెచ్చిన అప్పెంతా ఎనభై వేల కోట్లు మొత్తం ఎంతెంత తెచ్చిరో చూపిస్తాం మొత్తం రాసి చూపిస్తాం మీకు ఇరవై తారీఖు అయిపోయింది కదా ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరు తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈడ పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు అప్పు తెచ్చిండు పదిహేడు వందల పద్ పద్దెనిమిది కోట్లు ఇరవై ఆరు తారీఖు ఇక రెండవ తారీఖు రెండవ రెండవ తారీఖు నాలుగవ నెల ఇరవై నాలుగవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఈడ వెయ్యి కోట్లు తొమ్మిదవ తారీఖు నాలుగవ నెల ఈడ ఎంత పదిహేను వందల కోట్లు ఎక్కడ పోయినా ఈ పైసలు పైసలన్నీ ఎవరు తినాడు ఇరవై మూడు తారీఖు నాలుగవ నెల పదిహేను వందల కోట్లు ఇంకో ఏడవ తారీఖు ఐదవ నెల మూడు వేల కోట్లు పద్నాలుగవ తారీఖు ఐదవ నెల వెయ్యి కోట్లు వేలంపాటం అన్నట్టు ఉంది కదా నాలుగవ తారీఖు నాలుగవ తారీఖు ఆరో నెల మరొక వెయ్యి కోట్లు పద్దెనిమిది తారీఖు ఆరో నెల మరొక రెండు వేల కోట్లు చూడరి మరి పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఎవడు తిన్నాడు పద్దెనిమిది తారీఖు అయిపోయింది కదా ఇరవై ఐదు తారీఖు అదే నెల ఆరవ నెల ఇరవై ఐదు తారీఖు నాడు మళ్ళొక వెయ్యి కోట్లు రెండవ తారీఖు ఏడవ నెల రెండవ తారీఖు ఏడవ నెల నాడు రెండు వేల కోట్లు పదహారవ తారీఖు ఏడవ నెల మళ్ళొక పదహారో తారీఖు ఏడవ నెల మళ్ళొక రెండు వేల కోట్లు పైసలు లేవు అప్పు మాఫీ చేయలేదు ఇరవై మూడు తారీఖు ఇరవై మూడు తారీఖు ఏడవ నెల మూడు వేల కోట్లు అన్ని వేల కోట్లు చూడరి ముప్పై తారీఖు ఏడవ నెల ముప్పై తారీఖు ఏడవ నెల ఒక వెయ్యి కోట్లు ఆరు తారీఖు ఎనిమిదవ నెల సెప్టెంబర్ ఆగస్టు నెల మూడు వేల కోట్లు పదమూడు తారీఖు ఎనిమిదవ నెల మళ్ళొక మూడు వేల కోట్లు పదిహేడు తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ నెలలా అంతకు ముందు రెండు నెల పదిహేను వందల కోట్లు పదమూడు పదిహేను వచ్చింది కదా ఒకటో తారీఖు ఈ నెల ఈ నెల ఒకటో తారీఖు నాడు పదవ నెల ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వెయ్యి కాదు రెండు వేలు రెండు వేల కోట్లు పదమూడు తారీఖు మన కూడా వచ్చాడు పదవ నెలల ఒక వెయ్యి కో ఒక వెయ్యి వెయ్యి కోట్లు ఇన్ని వేల కోట్లు అప్పులు వచ్చి ఇవి కాకుండా ఇంకా ఉంటాయి ఇవి కాకుండా కార్పొరేషన్ల పేరు మీద తెచ్చినటువంటి అప్పులు అవి కూడా చూపిస్తాయి ఒక్క నిమిషం ఇరవై ఐదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎన్సిడిసి ఎన్సీడిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఈ కార్పొరేషన్ కింద ఐదు వేల కోట్ల అప్పు దాంతో దాంతోపాటు మిగతా వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అప్పు మొత్తం కలుపుకుంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఏడు కోట్ల అప్పు మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ ఎక్కడ అండి రేవంత్ రెడ్డి గారు ఎవరు తిన్నారు ఈ పైసలన్నీ మీ మంత్రి గారేమో లేవు లేవు అని చెప్తా ఉన్నారు కదా మరి ఎక్కడ పోయినాయి డిసెంబర్ నెలలో మీరు ప్రభుత్వంలోకి రాగానే వచ్చి రాగానే పద్నాలుగు వందల కోట్లు అదే నెలలో చేసిరు అప్పు పద్నాలుగు వందల కోట్లు డిసెంబర్ నెలలో వచ్చి రాగానే చేసిరు అక్కడి నుంచి మొత్తము అప్పు చేయనటువంటి వారం లేదు అప్పు చేయనటువంటి నెల లేదు నెలలో నాలుగు వారాలు ఉంటే ప్రతి వారం అప్పు ఉంటుంది మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇవన్నీ బాండ్లు అమ్మి సెక్యూరిటీ బాండ్లు అమ్మాలి కుదబెట్టాలి తీసుకురావాలి కుదబెట్టాలి తీసుకురావాలి ఇదే పని ప్రతి నెల యానం యావరేజ్గా ఈజీగా ఒక ఎనిమిది నుంచి పది పదివేల కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు ఇప్పటిదాకా ఎనభై వేల ఐదు వందల కోట్లు అప్పు చేసిండు ఇప్పటిదాకా మహానుభావుడు కార్పొరేషన్ల పేర్ల మీద దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసిండు మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ ఇవే కాకుండా ఇంకా మీకు పైసలు లేవు అప్పు దొరకలేదు అసలు అంటున్నాడు ఒక సమ ఒక నెలకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి తెలంగాణ స్టేట్ ఇన్కమ్ వచ్చేసి ఒక ఒక నెలకి పదివేల కోట్లు వస్తాయి ఈజీగా దీన్ని ఇప్పటికీ మొత్తానికి పండబెట్టిననుకో అది వేరే విషయం ఎందుకంటే ఐ పెట్టి ఆ పెట్టి ఈ డ్రా పెట్టి మొత్తానికి అది పడకేసింది పదివేల కోట్ల ఆమ్దానం వచ్చేటువంటి రాష్ట్రం ఇలా ఐదు నుంచి ఏడు వేల కోట్లు కూడా రావడం లేదు ఐదు నుంచి ఏడు వేల కోట్లు కూడా రావడం లేదు ఆదాయం మొత్తం అదైపోయింది మరి ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఈ సంవత్సరం ఇప్పుడు పది నెలల్లో దాదాపు లక్ష కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి లక్ష కోట్ల ఆదాయం ఎక్కడ పోయింది తెచ్చినటువంటి ఈ అప్పు ఎనభై నాలుగు ఎనభై ఎనభై వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు ఎక్కడ పోయింది నువ్వు ఖాళీ రుణమాఫీ చేస్తా అనేది కేవలము ముప్పై ఒక్క వేల కోట్లు మాత్రమే దాంట్లోకి వెళ్ళి మూడు విడతల కింద పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తావు ఇంకా పదమూడు వేల నూట ముప్పై కోట్ల రుణాలు మాఫీ చేయాలి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి మరి ఇన్ని పైసలు ఎక్కడ పోయినాయి అప్పే లేదని చెప్తాం అప్పు దొరుకుతుందని చెప్తా ఉన్నావు తెచ్చినప్పు అంతా ఎవరు తింటా ఉన్నాడు మంత్రులు తింటురా ముఖ్యమంత్రి గారు తింటున్నారా ముఖ్యమంత్రి గారు కుటుంబం దోశకు తింటుందా అన్న తిరుపతి రెడ్డి తింటుండా తమ్ముడు కొండల రెడ్డి తింటుండా ఎవరు తింటుండీ ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి ఇన్ని వేల కోట్ల అప్పు తెచ్చి అప్పు దొరకలేదు రుణమాఫీ చేయలేము అని చెప్తుంటే నమ్మాలి మళ్ళీ కొత్త డేట్ ఒకటి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు పెట్టింది ఇప్పుడు డేట్ కొత్తది మళ్ళీ అప్పుడు అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన మేము రుణమాఫీ చేస్తామని చెప్పి సంవత్సరం చెప్పలేదు సేమ్ ఇప్పుడు అంటే మళ్ళా డిసెంబర్ తొమ్మిది చెప్తున్నారు మరి వచ్చే ఈ నెల వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదా లేకపోతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిదా ఇరవై ఆరు డిసెంబర్ తొమ్మిదా మొత్తం వీళ్ళు దిగిపోయేదాకా ఇదే డిసెంబర్ తొమ్మిది ముచ్చట చెప్పుకుంటూ పోతారు ఒకప్పుడు డిసెంబర్ తొమ్మిది అంటే కొంత ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుండే సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించిన రోజు అని చెప్పేసి ఆ డిసెంబర్ తొమ్మిది అంటే ఈ కాంగ్రెస్లో దుర్మార్గమైనటువంటి పాలన అబద్ధాలు ఈ ఈ ముచ్చట్లే కనపడతా ఉన్నాయి మొత్తం అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ఇది ఇది ఇలా కథ అప్పు దొరకలేదంట మరి పొన్న మన తుమ్మల నాగేశ్వరరావు గారికి లెక్కలు పంపియాండి జర అందరు ట్విట్టర్లో ట్యాగ్ చేయండి ఇగో మరి ఇన్ని వేల కోట్లు అప్పు తెచ్చినావు అప్పు దొరకలేదు అని చెప్తున్నావు రుణమాఫీగా అని చెప్తున్నావు మరి ఈ ఈ పసరాన్ని ఎక్కడ పోయినాయి ఏంది కథ ఎవరైనా ఆర్టీఐ చేస్తే ఈ లెక్కలు కూడా చేయరాళ్ళు ఎంత అప్పు తెచ్చావు ఇప్పటిదానికంటే అది ఏదో పబ్లిక్ డొమైన్లో వస్తుంది కాబట్టి ఆర్బీఐ నుంచి ఏ స్టేట్కి ఎంతెంత అప్పు పోతుందని పబ్లిక్ డొమైన్ దొరుకుతుంది కాబట్టి మనకి లెక్కలు దొరుకుతున్నాయి లేకపోతే ఇవి కూడా దొరకకపోవు ఇప్పుడు కార్పొరేషన్ల పేర్ల మీద తెచ్చేటి మొత్తం మనకు తెలిసినే ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి ఇంకా తెలువది అన్నీ ఉన్నాయి అది అవన్నీ ఎక్కడ బయట పెడతలేరు మొత్తం దోసక తిని లోపక తాగాలే దోసుకొని తినాలన్నట్టుగానే ఉంది కథ మొత్తం ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అప్పు పుట్టలే అందుకే రుణమాఫీ చేయలేదంటే పిచ్చోళ్ళు ఆ జనం ఏమన్నా వాళ్ళకి అర్థమవుతలేదా వాళ్ళు చదువులేరు అనుకుంటున్నాం ఆ విషయాలను తెలుసుకుంటారు వాళ్ళు మెల్లగా మెల్లగా ఇప్పుడు అన్ని